జూనియర్ ఎన్టీఆర్ కానీ టీడీపీలోకి వస్తే ఆయన దాన్ని హ్యాండిల్ చేయగలరు, ఆయనకి ఆ సత్తా ఉంది అని మీరు చాలా మాటలు చాలా సందర్భాల్లో కూడా చెప్పారు. అంటే జూనియర్ ఎన్టీఆర్ గారిని మీరు అంత నమ్మడానికి ఆయనలో ఉన్న స్పెషాలిటీ ఏంటి? స్పెషాలిటీ చూస్తున్నారు కదా, ఈజ్ ఎ బెటర్ డాన్సర్ దెన్ సీనియర్ ఎన్టీఆర్, బెటర్ యాక్టర్, బెటర్ ఎవ్రీథింగ్. ఎందుకంటే సీనియర్ ఎన్టీఆర్ 40 ఇయర్స్ బ్యాక్ ఆపేశారు ఆయన సినిమాలు చేయటం. ఇప్పుడు ఎన్టీఆర్ స్టార్ట్ అయ్యిందే 20 ఇయర్స్ బ్యాక్. సో ఆబ్వియస్లీ దేర్ ఇస్ అ జనరేషన్, 3 జనరేషన్స్ గ్యాప్, పాయింట్ వన్. అండ్ పాయింట్ టూ ఇస్ ఇప్పుడున్న టెక్నాలజీ, ఇప్పుడున్న ఇప్పుడు ట్రిపుల్ ఆర్ లాంటి సినిమాలో ఉన్న జూనియర్ ఎన్టీఆర్ ఇచ్చిన ఎక్స్ప్రెషన్స్ సీనియర్ ఎన్టీఆర్ మొత్తం కెరీర్లో చూపించాడు నాకు. అది పాసిబిలిటీ కాదు. జూనియర్ ఎన్టీఆర్ గారికి లోకేష్కి ఉన్న డిఫరెన్స్ ఏంటి అంటే మీరు ఏం చెప్తారు? ఐ థింక్ దేర్ ఇస్ నో కంపారిజన్, ఓన్లీ నో కంపారిజన్. ఓకే, జూనియర్ ఎన్టీఆర్ కమింగ్ ఫ్రమ్ మెయిన్ ఫ్యామిలీ మెంబర్ కాకుండా తనకున్న స్వశక్తి మీద ఈ కేమ్ టు దిస్ స్టేజ్. లోకేష్కి ఎక్సెప్ట్ ఫర్ దట్ హీ వాస్ బార్న్ టు సిబిఎన్, దిస్ నాట్ ఎ సింగిల్ అచీవ్మెంట్ హీ హ్యాస్. జూనియర్ ఎన్టీఆర్ ఇస్ అ స్టార్, సూపర్ స్టార్ బై హిమ్సెల్ఫ్. అది ఏం కంపారిజన్? దాంట్లో అంతే అంటారు. అంతే. ఓకే, వర్మ గారు అంటే ఈ కైండ్ ఆఫ్ మూవీస్ తీస్తారా, లేకపోతే ఒకప్పుడు మీరు తీసిన శివ? నేను అన్ని తయారు చేస్తాను. అంటే ఎక్కువ పొలిటికల్ పైనే ఎక్కువ ఇంట్రెస్ట్? ఎక్కువ పొలిటికల్. నేను మొత్తం నా కెరీర్లో చేసిన 60 సినిమాల్లో 5 కూడా లేవు పొలిటికల్ సినిమాలు. సో వర్మ గారు అనగానే అందరికీ గుర్తొచ్చేది ఏంటి అంటే ఏదో ఒక ఏం తీసిన ఒక కాంట్రవర్సీ కంపల్సరీ ఉంటుంది. ఇప్పుడు ఏపీ పాలిటిక్స్ అనేవి ఒక హాట్ టాపిక్, ఆల్రెడీ వేడి నడుస్తుంది. ఇదే టైంలో ఈ మూవీ రిలీజ్ చేయడానికి అంటే మెయిన్ పర్టికులర్ రీజన్ ఏదైనా ఉంది అంటే ఏం చెప్తారు? ఐ థింక్ ఇట్స్ వెరీ ఎవిడెంట్. వ్యూహం అనేది ఇప్పుడు మన కళ్ళ ముందు జరుగుతున్న కథ. అంటే దీని క్లైమాక్స్ ఎలా ఉండబోతుంది? 2024లో జగన్ గారే సీఎం అవుతారు అన్నట్టుగా చూపిస్తే నాకు తెలియదు. ఎలక్టోరల్ పాలిటిక్స్ గురించి నేను పట్టించుకోను. సో 2024లో జగన్ గారే సీఎం అయితే ఈ ఈ స్టోరీ క్లోజ్ అయిపోయినట్టేనా ఇది మూవీ స్టోరీ? అంతే. శపథం అండ్ వ్యూహం సినిమాల బడ్జెట్ ఎంత సార్? నాకు తెలియదు, అది కిరణ్ ప్రొడ్యూసర్ కదా, నేను డైరెక్టర్. ఓకే, బ్రేక్ ఈవెన్ పాయింట్ గురించి కానివ్వండి, ప్రీ రిలీజ్, ఎనీథింగ్ రిలేటెడ్ టు మనీ నాకు తెలియదు. ఓన్లీ డైరెక్షన్ వరకే మీరు ఇన్వాల్వ్ అయ్యారు. 2024లో జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రి అయితే